ఓటు వేయడానికి మీరు లంచం తీసుకున్నారనుకోండి ఏ పార్టీ కార్యకర్తల నుండి ఏ పార్టీ నుండి ఆ రాజకీయ నాయకుల నుండి మీరు డబ్బులు తీసుకున్నారనుకోండి ఏం జరుగుతుందో ఇక్కడ తెలుసుకోండి అలాగే రాజకీయ నాయకులు కూడా ఆ డబ్బులన్నీ ఈ కంపెనీసు కాంట్రాక్టర్సు షాప్సు తర్వాత ఈ మిల్లర్సు వగేర రకరకాల ఏజెన్సీ సంస్థల నుండి వసూలు చేసుకొచ్చి ప్రజలకు పంచితే పంచి గెలిస్తే ఏం జరుగుతుందో ఇక్కడ మీరు తెలుసుకోండి జాగ్రత్తగానండి మీరు ఒక గ్రామ పంచాయతీ చూసుకోండి మీరు ఓటుకు ఐదు వందలు వెయ్యో రెండు వేలో మూడు మూడు వేలో తీసుకున్నారనుకోండి ఒక నెల రోజుల పాటు బిర్యానీ మటన్ చికెన్ తిని తాగి తిరిగారనుకోండి ఓటేస్తారు గెలిపిస్తారు తర్వాత వాళ్ళు మీ దగ్గర ఎంత డబ్బు గుంజుతారు తెలుసా ప్రతి కేసుకి పోలీస్ స్టేషన్లో మీకు పంచాయతీ అని పెట్టించి బయట గుంజి వాళ్ళకి ఇవన్నీ వెళ్ళాలి కదా రెండు రెట్లు నాలుగు రెట్లు వాళ్ళు కొంత తీసుకోవడం పేపర్ పరంగా ఏదైనా చేయాలంటే ఆ విలేజ్ సెక్రటరీ కొంత పంచడం ఆడ పోలీసులకు కొంత పంచడం మీరు వెయ్యి రూపాయలు తింటే ముప్పై ఏళ్ళు గుంచుతారండి ఇందులో అనుమానమే లేదు ఇప్పుడు మీరు తండాలు కూడా చూడండి పనికి మారిన సర్పంచులు విలేజ్ సెక్రటరీ కలిసి ఎట్లా గుంజున్నారు చూడండి పర్మిషన్ల పేరా పట్టల పేరా అని ఎట్లా ఏడిపిస్తున్నారు చూడండి పదివేలు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అట్లా ఎట్లా గుంచుతున్నారు చూడండి అక్కడక్కడ తన్నులు తింటున్నారు గొడవలు పడుతున్నారు పిటిషన్లు కూడా వస్తున్నాయి వాళ్ళ మీద మీరు చూస్తలేరు అలాగే మున్సిపాలిటీ చూసుకోండి మీరు వాళ్ళంతే వాళ్ళు డబ్బులు పెట్టి ఉన్నారు కదా ఇక ఈ కౌన్సిలర్ చైర్పర్సన్ పిలుస్తారు తెలియకుండా ఫోన్లు చేస్తారు గడ్డపార్లు పొక్లైన్లు వస్తాయి పర్మిషన్ తీసుకొని ఐ డ్యూట్ అంటారు పేదలి ఏరియాలో తండాల ఏముంటుందండి చేపకింత ఏదో లోన్ తీసుకొచ్చి అప్పుడప్పుడు కట్టుకుంటారు తర్వాత తండాల గ్రామాల్లో కూడా ఏముందండి అంత అక్కడ నాలుగు చేసుకునే వాళ్ళు ఉంటారు అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు ఉద్యోగులు కూడా ఏదో రిటైర్మెంట్ రిటైర్మెంట్ అయినాక ఏదో ప్రశాంతంగా ఉందాం ప్రజా సేవ చేద్దాం ఏదైనా ట్రస్ట్లు గిస్టులు పెట్టి గుళ్ళు గోపురాలు సేవ చేద్దాం ఇంకేమైనా యోగా ధ్యానం నేర్పిద్దాం పశుపక్షాదులకు సేవ చేద్దాం పాప వాళ్ళు ఏదో ఇల్లు కట్టుకుంటారు లోన్లు ఇల్లు తీసుకొని ఏమైనా తండాలేమో వందలు వేలు లక్షలు వస్తాయా ఇలా బుద్ధి ఉండాలి గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ ఎవరెవరు అందులో చేసే స్టాఫ్ రాజకీయ నాయకులు ఏది లంచాలు అడిగే వాళ్ళకి సిగ్గు ఉండాలి ఇది మేము చెప్పేది కాదు పెద్ద ఎత్తున హాజరైన కాంట్రాక్టర్లు ఏజెన్సీలు మిల్లర్సు యువత ఉద్యోగులు సిన్సియర్గా పనిచేసే ఉద్యోగులు ఎన్జిఓస్ ట్రస్ట్ సిబ్బంది మెంబర్సు ఆ తర్వాత ఈ రైతులు వర్కర్లు ప్రజలు పెద్ద ఎత్తున హాజరై వారు పడ్డ వేదనలు బాధలు ఏది ఈ గ్రామ పంచాయతీల వల్ల మున్సిపాలిటీల వల్ల ఈ గవర్నమెంట్ ఆఫీసుల వల్ల ఎక్కడ పోయినా లంచం ఏంటండి ఎక్కడో కోటి కోరు నూటి ఇద్దరు తప్ప ఎమ్మ ఏడిపిస్తున్నారు ఈ రాజకీయ నాయకులు ఉద్యోగులు ఎక్కడ ఈవైనా బ్యాంకులు కూడా లంచాలు ఎక్కువని కరెంట్ ఆఫీసులు అయితే ఓ చెప్పనక్కర్లేదు అంటున్నారు పిలిచిన రారు దానికి ఇది సింగిల్ ఫేస్ డబ్బుల్ ఫేస్ ఇది ఏమో అది ఏం ఏం ఫేసులు ఉంటాయండి ఫేసులు అసలు ఫ్రీ వద్దని చెప్పండి మీరు ఫ్రీ అయి వద్దు ప్రైవేట్ జాబ్ అయినా ఏమనండి ఇంటికి ఒకటి చాలు ఇప్పుడు మెడికల్ ఫ్రీ ఇయమనండి హాస్పిటల్ మంచిగా డెవలప్ చేయమనండి తర్వాత ఇంకోటి ఏంది ఎడ్యుకేషన్ చదువులు ఫ్రీ రిజర్వేషన్లు ఉండాలి ప్రైవేట్లో ఉండాలి గవర్నమెంట్లో ఉండాలి అది అడగండి ఇంటికి ఒక ఉద్యోగం గవర్నమెంట్ అందరికీ ఏలేదులండి వన్ టూ పర్సెంట్ జాబ్స్ ఉంటాయి అందరికీ రాకపోయినా ఈ ప్రైవేట్ జాబ్ అయినా ఏమండి ఇరవై పాతికేళ్ళు ఇంటికి ఒకటి వచ్చిన హాయిగా బతుకుతారు కదండి మీకు ఫ్రీ ఫ్రీ అని మొత్తం ఫ్రీ ఇచ్చేసి మొత్తం మొత్తం బస్ ఛార్జీలు పెరిగాయి రైలు ఛార్జీలు పెరిగాయి పెట్రోల్ పెరిగాయి డీజిల్ పెరిగాయి కూరగాయలు పెరిగాయి అన్ని పెరిగా ఏ పనికి పోయినా మీకు ఆడ గుంజుతుండేనాయ నాలుగు రెట్లు పది రెట్లు మీకు కనబడరు అటు ఇటు గొడవలు పెట్టిస్తారు ఈ సర్పంచ్లే మున్సిపల్ కమిషనర్లు కమిషనర్లు ఈ చక్కెలు అంటే ఏకమవుతారు వాళ్ళు వీళ్ళు పొలిస్టేషియన్స్ అఫీషియర్స్ వాస్తవానికి గవర్నమెంట్ అంటే ఏంటంటే ప్రజలే ప్రజల తరపున ఈ రాజకీయ నాయకులు ఉద్యోగులు ఇందులో ఎన్జిఓ ట్రస్ట్ కూడా ఉంటారు కదా వాళ్ళు ఉద్యోగమే అనమాట అదే డిపార్ట్మెంట్ లాంటి ఎన్జిఓ ట్రస్ట్ కూడా వీళ్ళు పరిపాలన చేయాలి ప్రజలకు బాగు చేయాలి రాష్ట్రానికి దేశానికి బాగు చేయాలి ప్రజలకు అనుగుణంగా చేయాలి పశుపక్షాలను కాపాడాలి ప్రకృతిని కాపాడాలి ధర్మాన్ని కాపాడాలి అలా చేయడం లేదు వీళ్ళ స్వలాభమే ఎక్కువ అనమాట పని చేయరు కరెంట్ ఆఫీస్ ఏంది ఇది ఇంకోటి ఈ పోలీస్ది ఏంది రెవెన్యూ ఏంది మున్సిపాలిటీ ఏంది ల్యాండ్స్ విషయంది ఏంది ఈ పట్టాలుది ఏంది ఆ తర్వాత ఈక్వాలిటీ కంట్రోల్ వాళ్ళది ఏంది ఇరిగేషన్ది ఏంది ఇంకోటి డిపార్ట్మెంట్ ఆరా పంచాయతీరాజు ఆదా ఇదా స్టేటా సెంట్రల్ అని ఏం లేదు ఎంత ప్రజలు చెప్పేది వాళ్ళు ప్రూఫ్స్తో చెప్తున్నారంతా జరిగేది అంతా వాళ్ళు పడ్డ బాధలు వేదనలు అంతా కాంట్రాక్ట్లు కూడా ఏమో ఏడిపిస్తుంటారు తర్వాత ప్రజల్ని కూడా వచ్చే ప్రజల్ని ఈ డబ్బంతా తినేది ఎక్కడదండి ప్రజాస్వామ్యం అండి పాపం వాళ్ళ కష్టార్జీతం ఈ ఉద్యోగులు వేలు లక్షలు తీసుకుంటున్నారు జీతాలు భత్యాలు రాజకీయ నాయకులు కూడా ఇంకా లంచం అని ఏడిపిస్తే ఏమైనా అర్థం ఉందా సిగ్గు శరం ఉండాలి వీళ్ళకి ఎంత పాపం అది పుణ్యం నుంచి వస్తుందండి పుణ్యం ఎక్కడికి వెళ్ళి వస్తుంది పిచ్చి రూల్స్ అని పెట్టుకోవడం ఇక మీకు ఇట్లాగే పెడతారు అన్నీ ఎక్కువ పెంచుకుంటారనమాట రేట్లన్నీ తర్వాత ఇక ఈ పేదలు సాదలు తండాల్లో గ్రామాల్లో మాస్ ఏరియాల్లో పూరి ఏరియాల్లో సిటీల టౌన్లో కూడా ఇంటి నంబర్లు ఇచ్చి తర్వాత అదేంటి ట్యాక్సులు ఇంటి పన్నులు వగైరా కట్టించుకుంటే చాలండి పర్మిషన్లు ఏడిపించవద్దని ప్రభుత్వాలే చెబుతున్నాయి అయినా డబ్బు కోసం ఈ రాజకీయ నాయకులు ఆ అధికారులు ఉద్యోగులతో కలిసి ఇలా నాటకాలు ఆడిస్తుంటారు ఈ రూల్ అది ఆ రూల్ ఇది ఈ జీవో ఆ జీవో ఆ మేలక ఈ మేలక అని ఏడిపిస్తుంటారు సో మీరు దయచేసి లంచం తీసుకోకండి మటన్ చికెన్ తినకండి తిరగండి ఇంట్లో కూర్చోండి మీకు నచ్చినోళ్ళని ఏంటంటే యోగులు రుచులు మహర్షులు ఎక్స్పర్ట్సు నీతి మంత్రులు బాగా చదువుకున్నోళ్ళు మీ సమస్యల మీద అవగాహన ఉన్న వాళ్ళకి ఓటు వేయండి లంచం తీసుకోకండి ఎస్టిమేట్లు పెరుగుతాయి కాంట్రాక్ట్లకి తర్వాత వర్కులు క్వాలిటీ ఉండదు పోతాయి ప్రతి రాష్ట్రం మూడు లక్షల ఐదు లక్షలు పది లక్షల కోట్లు అప్పులు అవుతాయి ఉద్యోగాలు ఇవ్వలేరు తర్వాత నానా బాధలు పడి రేపు బజార్న పడతారనమాట గుర్తుపెట్టుకోండి మీరు రిజర్వేషన్ ప్రైవేట్ గవర్నమెంట్లో ఇవ్వాలి మెడికల్ వైద్యం ఫ్రీ ఉండొచ్చు రేషన్ బియ్యం ఇవ్వచ్చు తర్వాత విద్య ఇవ్వచ్చు రిజర్వేషన్ ద్వారా ఉద్యోగాలు పనులు జాబ్స్ వర్క్స్ అన్ని కల్పించవచ్చు అందరికీ గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వలేరు కాబట్టి ప్రైవేట్ సోర్సులో కూడా రిజర్వేషన్ కల్పించాలి ఎస్సీ ఎస్టీ బీసీల్ని అప్లిఫ్ట్ చేయాలి హెల్ప్ చేయాలన్నమాట ఎస్సీ ఎస్టీ బీసీ కలిపితే ఎంత అండి సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ నైంటీ త్రీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటారు మిగతా వర్గాలు వేరే ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు ఎంత ఉంటారు మీకు రెండు నాలుగు ఆరు మొత్తం పది శాతం లోపు ఉండరు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ఏకమైతే గవర్నమెంటే ఫామ్ చేయొచ్చు వీళ్ళకి తెలవట్లేదు అమ్ముడుపోతున్నారు ఈ రెండు వేలు మూడు వేలకి డివైడ్ అండ్ పాలసీ రూల్లో ముక్కలు ముక్కలు అయిపోయి ఆగమైపోతున్నారు దర్జా ఏం చేయలేరు రూల్స్ రెగ్యులేషన్స్ ఏం ఎస్సీ ఎస్టీ బీసీకి తెలియదా రాష్ట్రాన్ని వెళ్ళలేరా దేశాన్ని వెళ్ళలేరా బ్రహ్మాండగా చేయవచ్చు ఏం దైవ ధర్మం మనకు తెలియదా హిందూ ధర్మం అంటే తెలియదు హిందూయిజం అంటే రియల్ సైన్స్ ట్రూ గాడ్స్ గాడ్స్లా సనాతన ధర్మం అంటే స్టాండర్డ్ సిస్టమ్ హిందూ ధర్మాన్ని మించింది లేదు స్టా సనాతన ధర్మాన్ని మించింది లేదు హిందూ మతాన్ని మించింది లేదు ప్రూవ్ అయినా ఎప్పటి నుంచో అందరికీ తెలుసు పరిపాలన చేయలేము ఏం తినాలో ఏం తినకూడదు ఏ మొక్క మందుకు ఉపయోగపడుతుంది ఏ మొక్క కూర ఉపయోగపడుతుంది మనకు తెలియదు బ్రహ్మణగా పరిపాలన చేయవచ్చు